ఇంతకీ టీడీపీ జనసేన పొత్తు ఉన్నట్లేనా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు, గట్టిగా ఇంకా 52 రోజుల సమయం కూడా లేదు. అయినా ఇంతవరకు పొత్తులు ఒక్కొలికి రాలేదు. టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయని చెబుతున్నా ఎలాంటి లీకులు బయటకు రాలేదు. జనసేనకు ఎన్ని సీట్లు అన్నది తేలలేదు, ఎక్కడ పోటీ చేస్తుందన్నది క్లారిటీ రాలేదు. ఈలోగా చంద్రబాబు 10 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి వచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. భేటీ వివరాలు, చివరకు ఫోటోలు కూడా బయటకు రాలేదు. అర్ధరాత్రి జరిగిన ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగిందో బయటకు రాలేదు. కానీ ఎన్డీఏలో చేరాలని చంద్రబాబును అమిత్ షా ఆహ్వానించారని, అందుకు చంద్రబాబు అంగీకరించారని కూడా వార్తలు వచ్చాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తరువాత ఈ భేటీపై పెదవి విప్పలేదు. కనీసం పార్టీ ముఖ్య నేతలతోనూ ఈ విషయం మాట్లాడలేదని తెలిసింది. నేతలతో మాట్లాడినా బయటకు వచ్చే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు ఢిల్లీ మీటింగ్పై మౌనంగానే ఉంటున్నారు. ఇటు చంద్రబాబు వైపు నుంచి కానీ అటు ఢిల్లీ బీజేపీ నుంచి కానీ ఎటువంటి ప్రకటన ఇంతవరకు వెలువడలేదు. దీంతో టీడీపీ కేడర్తో పాటు జన సైనికులు కూడా కొంత అయోమయంలో ఉన్నారు. అసలు పొత్తు ఉందా లేదా అన్న క్లారిటీ ఇంతవరకు రాలేదు. జరిగిన సమావేశం చూస్తూ ఉంటే పొత్తు కుదిరినట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ఆ భేటీ తరువాత జరుగుతున్న పరిణామాలతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. బీజేపీ ఢిల్లీలో పార్టీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. మరో 2 వారాల తర్వాత పార్లమెంటు బోర్డు సమావేశమవుతుందట. ఆ సమావేశంలోనే ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని కొందరు చెబుతూ ఉండగా, మరికొందరు మాత్రం పొత్తులపై ఢిల్లీ నుంచి ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ ఇంకా ఏపీ వరకు రాలేదని అంటున్నారు. ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో పొత్తులు ఖరారైన తర్వాతనే దక్షిణ భారతదేశంలో పొత్తులపై చర్చిస్తారని మరికొందరు చెబుతున్నారు. మరీ ఆలస్యమైతే ఇప్పటికే అభ్యర్థుల ఖరారులో ఆలస్యమవుతుందని భావించిన తెలుగు తమ్ముళ్ళు మరింత జాప్యం జరిగితే ఊరుకునేటట్లు లేరు. తాము ఎప్పుడు జనంలోకి వెళ్ళాలి, ఎలా వారిని కలుసుకుని పార్టీ మేనిఫెస్టోను తీసుకెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. జాబితా ఖరారైనప్పటికీ ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం తాము యాచించే పరిస్థితుల్లో లేమని, ఇచ్చిపుచ్చుకునే సీన్ కాదని, చర్చించి పంచుకోవడమే మంచిదని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో బీజేపీ ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు అందుకు అంగీకరిస్తారా లేదా సర్దుకుపోతారా అన్నది ఎటూ తేలకుండా ఉంది.